తప్పిపుచ్చుకునే ప్రయత్నం అరవింద్ కుమార్ చేసిండు. స్పష్టంగా ప్రీబిడ్ మీటింగ్లో వివిధ సంస్థలు పాల్గొన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నేషనల్ హైవే అథారిటీ ఇండియాలు ఇచ్చిన నివేదిక ప్రకారము మాస్టర్ ప్లాన్ 2031 వరకే ఉంది కాబట్టి అంతకు మించి మీరు టెండర్లు ఇవ్వద్దు అనేది మొదటి అభ్యంతరం చెప్పింది. ఒకవేళ కాదుకూడదని మీరు ఇవ్వాలి అనుకున్నా ఇంత పెద్ద ఆస్తిని మీరు 15-20 సంవత్సరాల కంటే ఎక్కువ ఇవ్వడానికి లేదు, దానికే పరిమితం చేయండి అన్నారు. ఈ నివేదికను బుట్ట దాఖలు చేసింది కాబట్టి ఎన్హెచ్ఏఐ ఆదేశాల ప్రకారము నిబంధనల ప్రకారము మీరు టెండర్ ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన నివేదికల్ని వాళ్ళు ఇచ్చిన సూచనలు అన్నిటిని కూడా మీరు తుంగలో తొక్కిండ్రు. మూడవది, ఏ టెండర్ పిలిచినా ఇప్పుడు మనం ఒక రోడ్డు వేయదలుచుకున్నాము, జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ వరకు రోడ్డు వేయదలుచుకుంటే ఒక 3 కిలోమీటర్లు రోడ్ వేయాలి. ఈ రోడ్డును వేయడానికి ఇన్ని మీటర్ల వెడల్పు రోడ్ వేయాలి, ఈ రోడ్డులో ఈ నాణ్యత పాటించాలి, ఇక్కడి నుంచి అక్కడికి 3 కిలోమీటర్లు రోడ్డు వేయడానికి ఒక 10 కోట్ల రూపాయల అంచనా విలువతోని టెండర్లు పిలుస్తారు. దాని మీద కాంపిటీషన్ అయినప్పుడు 10 కోట్ల కంటే తక్కువతో పనిచేసే సంస్థలు టెండర్లు వేసి L1, L2, L3 అంటారు, అంటే లోయెస్ట్ 1, లోయెస్ట్ 2, లోయెస్ట్ 3 టెండర్లు పిలిచి ఎవరు తక్కువ ధరకు ప్రభుత్వానికి 3 కిలోమీటర్ల రోడ్డును నాణ్యతతో కూడుకున్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేస్తారో వాళ్ళకి టెండర్లు ఇస్తారు. మనం ప్రభుత్వం పని ఇచ్చేటప్పుడు లోయెస్ట్కి ఇస్తుంది, ప్రభుత్వం ఆస్తిని అమ్మేటప్పుడు హైయెస్ట్కి ఇస్తుంది. దానికి ఉదాహరణ హెచ్ఎండిఏ అప్పుడప్పుడు ప్లాట్లు వేలం వేస్తుంటుంది హైదరాబాద్లో, కూకట్పల్లిలో కానీ, దిల్సుఖ్నగర్లో కానీ, లేకపోతే జూబ్లీ హిల్స్లో కానీ, భరణి లేఅవుట్లో కానీ, ధరణి లేఅవుట్లో కానీ, చాలా లేఅవుట్లలో హెచ్ఎండిఏ ప్లాట్లు ఏర్పాటు చేసి టెండర్లు పిలిచినప్పుడు మినిమం ధర 30,000 గజము 40,000 గజము ఒక ధర నిర్ణయించి ఆ ధర మీద టెండర్లు పిలిస్తే దాని మీద అంతెందుకు నిన్న మన కోకపేట్ల కాదమ్మెట్ల భూములు అమ్మింది కదా ప్రభుత్వం, ప్రతి ఎకరాకు 18 కోట్లు 20 కోట్లు 30 కోట్లు బేస్ ప్రైస్ ఫిక్స్ చేసినాక దాని మీద కాంపిటీషన్ పిలిచిండ్రు. అంటే ప్రభుత్వము ఒక పనిని చెయ్యడానికి ఆహ్వానించినప్పుడు ధర నిర్ణయించి ధర మీద ఎంత తక్కువ పనిచేస్తారో టెండర్లను ఆహ్వానిస్తుంది. ప్రభుత్వ ఆస్తులను అమ్మాలనుకున్నప్పుడు ఆ ఆస్తుల విలువ కనీసం ధరను కనీసం మద్దతు ధరను చూపించి దాని ప్రకారము టెండర్లు పిలుస్తుంది. సో ఇక్కడ ఇంత పెద్ద 100,000 కోట్లకు సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్డును 30 సంవత్సరాలు ఎవనికో తాకట్టు పెట్టాలంటే బేస్ ప్రైజు నిర్ణయించకుండా టెండర్ ఎవడన్నా పిలుస్తాడా? మనం ఒక పెన్ను అమ్మాలనుకున్నా, పెన్సిల్ అమ్మాలనుకున్నా దానికి ఒక ధర నిర్ణయించి నేను ఈ ధర కమ్ముతా అంటే వాడు కొనుక్కునేటోడు వచ్చి మనకి ఏదో ఒక ధర చెప్తాడు. ఏ ధర నిర్ణయించకుండా రోజుకు 2 కోట్ల రూపాయల ఆదాయం, సంవత్సరానికి 730 కోట్లు, 30 ఏళ్లకు ఇదే ధర, దీని మీద బ్యాంకుల డిపాజిట్లు చేస్తే వచ్చే ఇంట్రెస్ట్లు లేకపోతే లాభాలు, తిరిగి ఎక్కడైనా పెట్టుబడి పెడితే తద్వారా వచ్చే అదనపు లాభాల గురించి నేను మాట్లాడతలేను, యావరేజ్గా 30 సంవత్సరాలకు సంవత్సరానికి 730 కోట్ల దాకా లెక్కేస్తే 22,000 కోట్ల రూపాయల నికరంగా ఆదాయం వస్తుంది. అంటే ప్రతి సంవత్సరం 10% పెరిగేది కానీ, లేకపోతే ప్రతి సంవత్సరం ప్రభుత్వము మినిమం టోల్ ఫీజును పెంచేది కానీ, ఇవన్నీ పరిగణలోకి తీసుకోలేము మనం. కేవలం ఈరోజు ఉన్న టోల్ గేట్ మీద ఉన్న ప్రతిరోజు ఆదాయము 2 కోట్ల పైచిలుకు, ఒక్క సంవత్సరానికి 730 కోట్లు, 30 సంవత్సరాలకు 22,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. పెరిగే అంచనాలు కానీ, పెరిగే ట్రాఫిక్ను కానీ, పెరిగే ఆదాయాన్ని కానీ మనం అంచనా వేసుకోలేదు. యాజ్ ఇట్ ఈస్గా వేర్ ఇట్ ఈస్ కండిషన్లో 30 ఏళ్ళకి 22,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ 22,000 కోట్ల ఆదాయం వచ్చేదాన్ని ఇవాళ తీసుకొని పోయి మేము 7,388 కోట్లకి ఇచ్చేసినామంటుండ్రు. నేను ఇవాళ ఉదయమే 2 బ్యాంకులలో పోయి వచ్చిన, పర్సనల్గా నేను బ్యాంకులో పోయి కూర్చున్న, బ్యాంక్ మేనేజర్తో మాట్లాడిన, నేను చెప్పిన నాకు ఒక ప్రాపర్టీ ఉందయ్యా, నాకు ఇట్లా ఇన్కమ్ ఉన్నది, నేను ఇట్లా లోన్ తీసుకోదలుచుకున్నా అంటే సింపుల్గా మీ ఆదాయం నికరంగా వస్తుంది అనుకుని ఒక అంచనాకు వస్తే దాన్ని సంస్థ సర్టిఫై చేస్తే మేము క్రాస్ చెక్ చేసుకొని మీ ఆదాయం మీద మినిమం 70% లోన్ ఇస్తా అని చెప్పాడు. అంటే ఈరోజు ఉన్న ఆదాయం ప్రకారం 22,000 కోట్ల మీద ఇప్పటికిప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఈ ఔటరింగ్ రోడ్ని తీసుకొని పోయి బ్యాంకులో పెడితే బ్యాంకు నాకు
22,000 కోట్ల మీద 70% లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దట్టు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కళ్ళు మూసుకొని లోన్ ఇస్తాం సార్, ఎందుకంటే మాకు గ్యారంటీ ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తికి ఇస్తే వాడు ఉంటాడో పారిపోతాడో మాకు తెలియదు, ఇది ఆదాయం ఉంటుందో ఉండదో కూడా తెలియదు. అంటే నేను క్లియర్గా చెప్పిన ఔటర్ రింగ్ రోడ్డు గో ప్రతిరోజుకి ఇంత ఆదాయం ఉంది, సంవత్సరానికి ఇంత ఆదాయం ఉంది, 30 ఏళ్ళ కంటే 22,000 కోట్ల మీద మీకు 15 నుంచి 16,000 కోట్ల రూపాయలు ఇప్పటికిప్పుడే మా బ్యాంకు నుంచి మీకు లోన్ ఇప్పిస్తా సార్. నేను మా పై అధికారులతో ఇప్పుడే మాట్లాడతా, మీతో మీటింగ్ ఏర్పాటు చేస్తా. మా బ్యాంకులో కొన్ని 100,000 కోట్లు లోన్లు ఇవ్వకుండా మిగిలిపోయి ఉన్నాయి, మేము వాటిని ఎక్కడ వినియోగించాలనో లోన్లు తీసుకునే వాళ్ళు లేక మా దగ్గర మిగులు నిధులు ఉన్నాయి. మీరు ఇమ్మీడియట్గా ఔటర్ రింగ్ రోడ్డు మాకు మాట్లాడిపిస్తే 15 నుంచి 16,000 కోట్ల రూపాయలు ఇప్పుడే ఇచ్చేస్తాం, ఆ రెంటే మేము తీసుకుంటాం, ఆ వచ్చే అమౌంట్ మాకు కడితే చాలు అని. అంటే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే ప్రభుత్వము సంవత్సరానికి వచ్చే 730 కోట్ల రూపాయలను మెయింటెనెన్స్ కింద 100 కోట్లు తీసేస్తే కూడా ఎవ్రీ ఇయర్ 600 కోట్ల రూపాయలు యావరేజ్గా నువ్వు బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ కడితే ఎవరిని అడగాల్సిన పని లేదు, ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు, డైరెక్ట్గా బ్యాంకును పిలిస్తే బ్యాంకులో పోటీ పడి ఆఫీస్కి వచ్చి 15-16,000 కోట్ల రూపాయలు ఉన్న పలంగా ఇప్పటికిప్పుడు లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండు. ఈ ఉన్న ఆదాయం మీదనే అంత, భవిష్యత్తులో నువ్వు పెంచుకునేది, భవిష్యత్తులో నీ ట్రాఫిక్ పెరిగేది, ఈ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూత కొన్ని 100 ఎకరాల భూమి ఈ హెచ్జిఎస్సిఎల్ చేతుల్లో ఉంది, దాదాపుగా నాకు తెలిసి 2,000 ఎకరాల భూమి వాళ్ళ చేతిలో ఉంది. ఈ 2,000 ఎకరాల భూములల్లో కమర్షియల్ యాక్టివిటీ చేస్తే అది ఇంకా పెద్ద ఆదాయం. మూడోది ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకు